జిల్లాలో ఈ నెల 25న నిర్వహించే గ్రూప్ 2 పరీక్షలు ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పేర్కొన్నారు। శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం హాల్ నందు డిఆర్ఓ పెంచల కిషోర్ గ్రూప్ 2 పరీక్షల విభాగం అడిషనల్ సెక్రటరీ వెంకటలక్ష్మిలతో కలిసి ఈ నెల 25న తిరుపతి జిల్లాలో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై రూట్ ఆఫీసర్లు లైజన్ ఆఫీసర్లు చీఫ్ సూపరింటెండెంట్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 25న ఆదివారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించారు। ग्रूप 2 పరీక్షలు తిరుపతి జిల్లాలోని తిరుపతి చంద్రగిరి రేణిగుంట శ్రీకాళహస్తి పుత్తూరు కోట గూడూరు మండల కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు। 27894 మంది గ్రూప్ 2 పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు। ఇందుకోసం 31 మందిని జిల్లా అధికారులను రూట్ ఆఫీసర్లుగాను 61 మందిని తహసీల్దార్లు ఎంపీడీఓలను లైజన్ ఆఫీసర్లుగాను 61 చీఫ్ సూపరింటెండెంట్లుగా ఆయా కళాశాలలకు సంబంధించిన ప్రిన్సిపాల్ ఉదయం 9:30 కల్లా అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని హాల్ టికెట్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు।